ఇక్కడ చూసారా మహిమాన్విత అర్ధగిరి ఆలయ చరిత్ర అన్నమాట. త్రేతాయుగంలో సీతమ్మ తల్లిని అపహరించిన రావణుడితో శ్రీరామునికి జరిగిన భీకర యుద్ధంలో ఇంద్రజిత్తు చేతిలో లక్ష్మణుడు గాయపడి మూర్చిపోతాడు. పరీక్షించిన వానర వైద్యుడు సుసేనుడు లక్ష్మణుని బతికించాలంటే సంజీవిని పర్వతం పైన ఉన్న సంజీవిని మూలికను తీసుకురావాలని చెప్తాడు. వెంటనే వీరాంజనేయుడు జయ శ్రీరామ్ అంటూ ఒక ఉదుటన ఆకాశంలో లంఘించి సంజీవిని పర్వతం చేరుతాడు. అక్కడ సంజీవిని మూలికను కనుగొనలేక ఏకంగా పర్వతాన్నే పెకలించి తన అరచేతులపై తీసుకుని బయలుదేరుతాడు. మార్గమధ్యంలో అరగొండ ప్రాంతంలో సంజీవిని పర్వతం నుంచి అర్ధభాగం విరిగి కింద పడిపోతుంది. దివ్యమూలికలతో కూడిన ఆ భాగమే అరకొండగా కాలక్రమంలో అరగొండగా ప్రఖ్యాతి గాంచింది. ఈ కొండపై ఉన్న కొలనే నేటి సంజీవరాయుని పుష్కరిణిగా ప్రసిద్ధి చెందింది. ఈ కొండ మీద ఎంత మహిమ కలిగిన దివ్య ఔషధాలతో వనమూలికలతో మిళితమైన ఈ పుష్కరిణిలో నీటిని తాగితే శరీరంలోని వ్యాధులన్నీ మట్టుమాయమై ఆయురారోగ్యంతో విలసిల్లుతారన్నమాట. త్రేతాయుగంలో వీరాంజనేయ స్వామి తెస్తున్న సంజీవిని పర్వతం నుంచి విరిగిపడిన ఒక భాగమే అర్ధగిరి కొండ అని, అందులో ఉన్న పుష్కరిణి వనమూలికలతో నిండి ఉందని, ఇందులో సకల దేవతలు స్నానమాచరించేవారని, పురాణ ప్రసిద్ధి అంతేకాకుండా సప్తఋషులు ఈ కొండపై సంచరించేవారని, వారిలో ఒకరైన కశ్యప మహర్షి పుష్కరిణి పక్కన చిన్న గోపురం నిర్మించి వీరాంజనేయ స్వామి వారిని విగ్రహాన్ని ప్రతిష్ఠించారన్నమాట. సో ఇది థ్యాంక్ యూ జై శ్రీరామ్. ఇదే మన మన ఈ మహర్షి ఎవరంటే ఆయన కశ్యప్ మహర్షి నిర్మించిన ఈ ఆంజనేయ స్వామి గుడి అన్నమాట. ఇది జై శ్రీరామ్. ఇది ఇదంతా అర్ధగిరి కొండ అన్నమాట. చూడండి అవన్నీ గిరి పర్వతరాళ్ళన్నీ అలా ఉంటాయి అట్లా అన్నమాట. జై శ్రీరామ్.